नमस्कार अंडी क्रिसमस न्यू इयर संक्रांति सदर्भंगा जीवा फर्टिलिटी आईवीएफ मीद 30% डिस्काउंट अंदिस्तुंदी दीन गुरिंची इंका विवरालु तेलुसुकोवालनुकुन्ना मीकु कंसल्टेशन कावालनुकुन्ना तप्पकुंडा स्क्रीन मीद कनिपिंचे नंबर्स की मी दग्गरलो उन्न ब्रांचेस की विच चेसी विवरालु तेलुसुकोंडी थैंक यू नमस्कार अंडी ना पेर डॉक्टर सुवर्चला जीवा फर्टिलिटी सेंटर्स लो साइंटिफिक डायरेक्टर नी इवालटी टॉपिक साइंटिफिक गा मेडिकल गा एं लेदंडी ముఖ్యంగా ఇన్ఫర్టిలిటీలో అంటే సంతానలేమి సమస్య ఉన్నప్పుడు ఏ ట్రీట్మెంట్స్ ఉన్నాయనేదే చెప్తానన్నమాట అంటే పిల్లలు కావట్లేదు ఇంకా మాకు ట్రీట్మెంట్స్ లేవు దేనికి పనికి రాకుండా పోతున్నాయి మా హాస్పిటల్ విజిట్స్ అని అనుకోకండి సో మెయిన్గా మీకు టెస్టుల గురించి చాలా వీడియోస్ చేశాను ఆడోళ్ళలో బ్లడ్ టెస్టులు స్కాన్లు ట్యూబ్ టెస్ట్ అంటే ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అవన్నీ టెస్టుల గురించి చాలా వీడియోస్ చేశాము మగవాళ్ళలో సీమెన్ అనాలసిస్ ఇంపార్టెన్స్ దాన్ని అది ఎందుకు చేస్తామో దాని నుంచి ఏమేమి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము ఎలాగా ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తామనేది కూడా చాలా వీడియోస్ చేశాం సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి ఫస్ట్ ఓవులేషన్ ఇండక్షన్ అంటే అండం బాగా విడుదలవుతుంది లేదా విడుదలవ్వట్లేదు దాన్ని ఎందుకు విడుదలవ్వట్లేదు అంటే పీసీ ఉండొచ్చు పీరియడ్ రెగ్యులర్గా లేకపోవచ్చు అలాంటప్పుడు ఓవులేషన్ ఇండక్షన్ చేస్తారంటే మీ అండం పెంచడానికి ట్యాబ్లెట్స్ ఇచ్చి అది పెరుగుతుందా లేదా అనేది రెగ్యులర్గా స్కాన్ చేసి కనుక్కుంటారు రెగ్యులర్ అంటే మరీ మీరు 10 సార్లు రావాల్సిన అవసరం లేదు 2 నుంచి 3 సార్లు 10 రోజుల్లో రాగలిగితే అండం పెరుగుతుందా లేదా అని చూసుకొని అండం విడుదలవ్వడానికి కూడా ఇంజెక్షన్ ఇస్తారు ట్యాబ్లెట్ ఇస్తారు ఈ ఇంజెక్షన్ ఏంటంటే విడుదల చేసి దాన్ని ట్యూబ్లోకి తీసుకొస్తుంది అనమాట ఈ ట్యూబ్లో వచ్చినప్పుడు మీరు ఇద్దరు ట్రై చేయగలిగారనుకోండి అలాంటప్పుడు కణాలు ట్యూబ్లోకి వెళ్తే ఛాన్స్ ఆఫ్ సక్సెస్ అనేది బెటర్ ఉంటుంది అంతే కదండి బికాజ్ మనం విడుదలై దాన్ని మనం కంట్రోల్లో చేసుకున్నాం ఇది ఎవరికి వర్కౌట్ అవుతుందంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు లేదా అసలు ఎగ్గే ఓవిలేట్ అవ్వట్లేదు అంటే అండం విడుదలవ్వట్లేదు అలాంటి వాళ్ళకి ఇది బాగా వర్కౌట్ అవుతుంది బట్ గుర్తుపెట్టుకోండి ట్యూబ్స్కి చాలా పెద్ద పాత్ర ఉంది ఇక్కడ ట్యూబులు బాగాలేకపోతే ఇది వర్కౌట్ అవ్వదు బాగాలేకపోవడం అంటే బ్లాకేజ్ ఉండడము లోపల ఏదైనా స్కారింగ్ అవ్వడము అక్కడ వాతావరణం బాగలేకపోవడం లేదా ట్యూబ్స్ లేకపోవడం కంజినైటల్ అబ్సెన్స్ అంటే పుట్టుకతోటే అవి లేకపోవడం అలాంటప్పుడు ఓవులేషన్ ఇండక్షన్ పనికిరాదు నెక్స్ట్ ఐయుఐ ఐయుఐలో ఏంటంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సిమినేషన్ ఇలానే అండం పెంచి విడుదల చేస్తాం కాకపోతే మీ హస్బెండ్ పార్ట్నర్ కణాలు తీసుకొని ప్యూరిఫై చేసి అంటే చచ్చిపోయినవి తీసేసి మోటిలిటీ కదలిక లేని వాటిని తీసేసి బాగున్న వాటిని గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది అండ్ ఏజ్ ప్రకారం అంటే 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళలో ఇది బాగా సక్సెస్ రేట్ ఉంటుందన్నమాట 15-20% సక్సెస్ రేట్ ఉంటుంది అండ్ ఇది మళ్ళీ ట్యూబ్ పాత్ర చాలా ఉంది ఇక్కడ కూడా మీరు అర్థం చేసుకున్నారు కదా ట్యూబ్లోనే అండం విడుదలవుతుంది మనం బయటికి తీయట్లేదు నెక్స్ట్ ఐవీఎఫ్ ఐవీఎఫ్లో ఏంటి ఇవన్నీ కానప్పుడు లేదా ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు లేదా కణాలు తక్కువ ఉన్నప్పుడు ఇలాంటప్పుడు ఐవీఎఫ్ చేస్తాము సో ఐవీఎఫ్ గురించి చాలా వీడియోస్ చేస్తాను కానీ దీని గురించి ఇంకా అవగాహన తక్కువ ఉండడం వల్లనో లేదా భయం ఎక్కువ ఉండడం వల్లనో ఐవీఎఫ్ చెప్పినప్పుడు చాలామంది పేషెంట్స్ భయపడతారు గుర్తుపెట్టుకోండి ఇది చాలా మంచి టెక్నాలజీ తలలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్సే మనం ఎక్కువ డోసులో ఇస్తున్నాము మీ అండాలు బయటికి తీస్తాము అండర్ ఎనెస్థీసియా అంటే మత్తు మంది ఇచ్చి మీ హస్బెండ్ కణాలే తీసుకొని అంటే కణాలు ఉంటే మీ హస్బెండ్ కణాలే తీసుకొని పిండం రెడీ చేస్తాం సపోజ్ మీ హస్బెండ్ కణాలు లేవనుకోండి అలాంటప్పుడు మీ దగ్గర అనుమతి తీసుకొని మీకు ఆ ఆప్షన్ ఉందని చెప్పి కన్సెంట్ అంటే డోనర్ స్పర్మ్ కన్సెంట్ అంటాము అది తీసుకొని డోనర్ స్పర్మ్స్తో కూడా ఐవీఎఫ్ఓ ఐయుఐ చేయొచ్చు అండాలు లేవనుకోండి డోనర్ ఎగ్స్ కూడా చేయొచ్చు అంటే మీ అండాలు బాగాలేవు లేదా లేవు లేదా ఏదైనా మీకు జెనెటిక్గా ప్రాబ్లం ఉందనుకోండి అలాంటప్పుడు డోనర్ ఎగ్ అంటే అండదానం కూడా చేయొచ్చు ఇది కూడా మీ అనుమతి ఉంటే మీరు కన్సెంట్స్ ఇస్తే మీ ఇద్దరు మనసారా అంగీకరిస్తేనే ఈ ప్రొసీజర్ అనేది చేయడం జరుగుతుంది సో ఐవీఎఫ్ గురించి కూడా చాలా వీడియోస్ ఉన్నాయి మీరు చూడొచ్చు కాకపోతే భయం బేసిక్గా ఏంటంటే అన్నన్ని ఇంజెక్షన్స్ ఇస్తారో అన్నిసార్లు తిప్పుతారని సో బేసిక్గా ఇది 10 రోజుల ప్రొసీజరే 11వ రోజో 12వ రోజో మీ ఎగ్స్ బయటికి తీయడం జరుగుతుంది తర్వాత పిండం ఒక 5 రోజులు లెబారటరీలో పెరిగిన తర్వాత మీ గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది సో ఇది సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ రోజులు ఉంటాయి మీకు 10 రోజులు ఇంజెక్షన్స్ ఇస్తారు కాబట్టి ఈ ఇంజెక్షన్స్ తీసేసిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు తగ్గుతాయి ఇవి కాకుండా కొన్ని ఇంపార్టెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి అంటే మైక్రోఫ్లూయిడిక్స్ స్పర్మ్స్లో ఏదైనా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటే జెనెటిక్గా ఏదైనా తలలో డిఎన్ఏ ఉంటుంది అందులో ప్రాబ్లం ఉంటే మైక్రోఫ్లూయిడిక్స్ చేసి బాగున్న స్పర్మ్స్ని సెలెక్ట్ చేయడము లేదా పీజీటీ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఊరికే ఐవీఎఫ్లు ఫెయిల్ అవుతున్నాయి లేదా ప్రెగ్నెన్సీలు న్యాచురల్గా వస్తున్నాయి కానీ ఆగట్లేదు అలాంటప్పుడు పిండంలో ఏదైనా జెనెటిక్గా ప్రాబ్లం ఉందా లేదా అనేది కనుక్కునే ప్రొసీజర్ ఐవీఎఫ్తో పాటు చేసే ప్రొసీజర్ అన్నమాట సో టెక్నాలజీ అనేది చాలా
అడ్వాన్స్ అయిందండి. సో మీరు ఐవీఎఫ్ అంటే ఐయుఐ అంటే భయపడకుండా ట్రీట్మెంట్కి రావాలి. ఇది కాకుండా స్పర్మ్స్ లేవనుకోండి, అంటే దాన్ని అజూస్పర్మే అంటారు, కానీ టెస్టెస్లో పుడుతున్నాయి, అలాంటప్పుడు టీసా చేస్తాం. టెస్టిక్యులర్ ఆస్పిరేషన్ ఆఫ్ స్పర్మ్స్ అంటే టెస్టెస్లో ఎక్కడైతే పుడుతున్నామో ఒక మత్తు మంది ఇచ్చి చిన్న సూదితో అది తీయడం జరుగుతుంది. చాలా సింపుల్ ప్రొసీజర్. అక్కడ కణాలు ఉంటే మటుకు మీరు తండ్రులు కావచ్చు, ఐవీఎఫ్ చేసుకొని తప్పకుండా పిండాలు తయారైనప్పుడు గర్భసంచులకు వేస్తే సక్సెస్ రేట్ అనేది ఏజ్ బట్టి ఉంటుందన్నమాట. సో టెక్నాలజీ చాలా ఉంది కానీ భయం ఇంకా ఉంది ప్రజల్లో. ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన ట్రీట్మెంట్ అన్నప్పుడు చాలా భయాలు ఉంటాయి. బట్ ఏంటంటే మీరు నిర్భయంగా ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని ప్రొసీజర్ ఏంటో కనుక్కుంటే దీంట్లో భయపడేది ఏం లేదు. సక్సెస్ రేట్ అనేది మీరు కరెక్ట్ ఏజ్లో ఉంటే, ఓవులేషన్ ఇండక్షన్ ఏంటి, ఐయుఐ ఏంటి, ఐవీఎఫ్ ఏంటి కరెక్ట్ ఏజ్లో చేసుకుంటే సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. ఏజ్ దాటే కొద్దీ అండాల క్వాలిటీ పడిపోయి స్పర్మ్స్ కూడా కణాలు కూడా క్వాలిటీ తగ్గుతూ ఉంటుంది 45-50 వచ్చినప్పుడు. కాబట్టి డిలే చేయకుండా ట్రీట్మెంట్ చేసుకుంటే సక్సెస్ రేట్ బాగుంటుంది. సో బేసిక్గా నేను ఇది ఒక కౌన్సిలింగ్ వీడియో అనుకుంటున్నానండి. దిస్ ఈజ్ నాట్ మీకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, కానీ మీరు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నప్పుడు మీ డాక్టర్ ఫలానా ట్రీట్మెంట్ చేసుకోండి అన్నారనుకోండి, అది మీ ఏజ్ని మీ కండిషన్ని అన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తారనమాట. సో అది మీరు వెనకాడకండి, భయం లేకుండా నిర్భయంగా మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని ట్రీట్మెంట్లోకి దిగండి. థ్యాంక్ యూ.